ఇదివరకు పులినో సింహాన్నో ఏనుగునో చూడాలంటే సీదా పార్క్ పోతేనే ఒకటో రెండో కనిపించేటి కానీ ఇప్పుడు కోతుల కంటే ఎక్కువ అవే కనిపిస్తున్నాయి కోతులు కనబడని రోజన్నా ఉంటున్నది కానీ ఏనుగులు కనబడిన రోజంటూ ఏం లేదు ఆలంపూర్కి వెళ్ళి ఆదిలాబాద్ దాంకా చిత్తూరు శ్రీకాకుళం దాకా ఏదన్నా ఒకటి కనబడుతూనే ఉంటున్నాయి కదా అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పిల్లి నాలుగు పిల్లలు చేసింది వాటిని తీసి గంపలేసిర్రు కోళ్ళని గమ్మినట్టే గమ్ముతున్నారు అనుకుంటున్నారు అంతే కదా కానీ ఒక్కసారి వాటిని సరిగ్గా చూడుండ్రి పులి పిల్లలే కానీ చిన్న పిల్లలు దగ్గరికి వెళ్ళి చూస్తే పిల్లలైనా ఎంత పౌరుషంగా ఉన్నాయో చూడుండ్రి అబ్బరి బిడ్డ గంపను గోర్లతోని పట్టింది గట్టిగా అసలు కేడ్చి పెడతలేదు వామ్మో వామ్మో దాని సూపు ఎట్లున్నదో అర్థమైన ఆదుల్లా పిల్లనే కదా అని చిన్న సొప్పు చూడకుండ్రి అని బెదిరిస్తున్నది నంద్యాల జిల్లా ఆత్మకూరు పెద్ద గుమ్మడాపురంలో కొందరు ఊరోళ్ళు పొలం పనులకు పోతే కనబడ్డాయట కుక్కలు ఇట్లా దాడి చేయగలనని చెప్పి ఇట్లా గంపలేసి తీసుకుపోయి రూమ్ లా దాసి ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొట్టిరట ఆఫీసర్లు వచ్చి వీడికి పాలు లాగిచ్చే ఉపాయం చేస్తున్నారట వీటి తల్లి ఎక్కడ సెర్చింగ్ చేస్తున్నారట ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే నారాయణపేట జిల్లా దేవరగట్టు తండా ఊరు బయటికి యాడికెళ్ళి వచ్చిందో ఏమో గాని ఒక అడవి తిన్నపోతూ ఊరు చుట్టూ తిరుగుతుంటే కుక్కలు ఎమ్మటి పడితే జనాలు మళ్ళా అడవి దిక్కుతారు మీరు కానీ ఈ మూగజీవాలకు ఏమైతున్నదో ఏమో ఎండాకాలం అడవిలా చల్లగా బజ్జుకునే తందుకు ఊర్లకు వస్తున్నాయి పులులు సింహాలు జర మీరు బయటకెళ్లి పర్షాని కాకుండా మామూలు అమ్మల పర్సాని చేయకుండా